శాఖ సమస్యలు పొందుపరచాలి. విశాఖ రైల్వే సమస్యలు పరిష్కరించాలని కనీసం 2014 రైల్వే బడ్జెట్లో అయినా సరే విశాఖ రైల్వే జోన్ సహా రైల్వే ప్రాజెక్టులు రైల్వే సమస్యల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న రైల్వే బోర్డు అధికారులు విశాఖ రైల్వే అంశాలన్నీ బడ్జెట్లో చేర్చకుండా ఉత్తరాంధ్రకి విశాఖకి అన్యాయం చేయాలని చేస్తూ ఉంటే ఇక్కడున్న వలస నాయకులు దీన్ని పట్టించుకోకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గం. మరోవైపు జేఏసీ చేసిన పోరాటం కారణంగా రైల్వే హెడ్ క్వార్టర్స్ విశాఖలో పెట్టాలని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం రెడీ చేస్తూ ఉన్నా దీన్ని కూడా విజయవాడ తరలించే విధంగా ఇక్కడున్న వలస నాయకులు ప్రయత్నం చేస్తున్నారు తప్ప విశాఖపట్నానికి న్యాయం చేయాలని ఏ ఒక్కరు ప్రయత్నం చేయడం లేదు. ఇక్కడ వెంటనే ఎంపీలతోనూ కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి గారు సమావేశమై ఒక డెలిగేషన్ టీము ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీ రైల్వే బోర్డు అధికారుల దగ్గరికి కానీ కేంద్ర రైల్వే మంత్రికి కానీ తీసుకెళ్లి దశాబ్దాలుగా ఒరిస్సా కారణంగా రైల్వే పరంగా జరుగుతున్న అన్యాయాలన్నీ అరికట్టాలని, కనీసం 2014 రైల్వే బడ్జెట్లో అయినా సరే విశాఖకు న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఇవాళ 2014 రైల్వే బడ్జెట్ దిష్టిభంగం దగ్గం చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో కనుక మాకు న్యాయం జరగకపోతే రైలు రొక్కలకి ఉద్యమాలకి ఆసక్తి.